ఉండాలి. పోరాట యాత్రలో నాకు నేర్పించింది ప్రజలు ఏ మూలకెళ్ళినా కష్టాలు. వేల కోట్లు అడగట్లే ఎవరు, మేడలు మిద్దెలు అడగట్లా. బాబు మాకు కొంచెం మంచినీళ్ళు ఇప్పించిన అన్న, మంచినీళ్ళు మాకు, బంగారు వజ్రాలతో కూడా నగలు అడగట్లా, కిట్టి పార్టీలు అడగట్లా. ఆడపడు చిన్న అడుగుతుంది అన్న, నా కూతుర్ని హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక గైనకాలజిస్ట్ పెట్టాను ఇక్కడ, ఒక ప్రైమరీ హెల్త్ కేర్లో డాక్టర్ ఉండేలా చూడన్నా, 30 పడకల ఆసుపత్రి ఉంది కాదని, అక్కడ జనం లేరన్నా, పరికరాలు లేవన్నా. రైతులు భూమి కోల్పోని రైతులు శ్రీకాకుళం వంశధార ప్రాజెక్టుకి వెళ్తే కన్యాలతో అందరికీ అభివృద్ధి జరుగుతుంటే మా భూములు ఇచ్చేస్తాం, ఇచ్చేసాం, మాకు పరిహారం ఇప్పించారు బాబు. కన్నీళ్లతోటి నీడ పడకుండా పంచరత్నాలు అనే గ్రామాలు కింద నీడ పడదు, కింద ఎండ పడదు, నీడ నుంచి నీడకెళ్లే గ్రామాల్ని ఖాళీ చేసి ఉన్న ఆస్తుల్ని పాస్తుల్ని చెట్టుకో పుట్టుకో వెళ్ళిపోయిన రైతులు కూడా అందరికీ మంచి జరుగుతుంటే మాకు సంతోషంగా ఇల్లు వాకిలి కోల్పోయాం, కొంచెం మాకు పరిహారం ఇప్పించు. వాళ్ళు అడుగుతుంది చాలా చిన్నవి, అవి కూడా చేయలేవా? యువత అన్న మాకు మొక్కలు 10 కేజీలు బియ్యం కాదన్న, మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వండి, మాకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి కాదన్న మాకు కావాల్సింది, మా కాళ్ళ మీద నిలబడగలిగి సంపాదించుకునే ఒక మంచి భరోసా ఉండే భవిష్యత్తు ఇవ్వండి, అది వాళ్ళు అడుగుతుంది. ఉద్యోగాలు చేసుకునే ఆడపడుచులు మా కాళ్ళ మీద మేము నిలబడతాం, ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు మా బిడ్డల్ని ఎక్కడికి ఇవ్వాలో తెలియదు, చిన్నపాటి శిశు సంరక్షణ కేంద్రాలను పెట్టు మాకు, చాలా బేసిక్స్. సమాజం ఎప్పుడు అభివృద్ధి అంటే ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఇండియా ఇస్ షైనింగ్, ఇండియా అభివృద్ధి రాకెట్ వేగంతో దూసుకుపోతుంది అంటే అభివృద్ధి ఎవరికి? డబ్బున్న వాళ్ళకైనా అభివృద్ధి? ఎంతమంది నలిగిపోతా ఉన్నారు ఫీజులు కట్టలేక. ఒక నిరుద్యోగి డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ పెట్టాలని ఇన్నిసార్లు రాని ఉద్యోగాలకి మళ్ళీ 500, 1000 రూపాయలు 500, 200 కట్టి విసిగిపోయి రాని ఉద్యోగాలకి, అనౌన్స్ చేస్తా ఇవ్వని ఉద్యోగాలకి కట్టి మాకు ఇది తీసేయన్న, మాకు ఇవి లేకుండా చూడండి. ఆడపడుచులు అడుగుతా ఉంటే బిడ్డలు విద్యార్థులు అడుగుతుంది మనసు చాలా చిన్నవి. జనసేన మేనిఫెస్టో నిర్ణయించుకుంది, మేనిఫెస్టో అనేది ఎవరో మేధావులు చేస్తే చెప్పేది కాదు, మేనిఫెస్టో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలకి ఏం కావాలి మీకేం కావాలి చెప్పండి సార్. ప్రజా నాకు పోరాట యాత్ర నేర్పించింది అది. 2009లో నేను అప్పటి పార్టీకి యూత్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లోని ఒక గిరిజన తాండాకి వెళ్తే ఒక కళ్ళు లేని ఆవిడ, పుట్టు గుడ్డి కన్ను కన్ను గుడ్డులు లేవు కానీ కళ్ళు కన్నీళ్ళు పెడుతుంది, ఆవిడ అడుగుతా ఉంది మరాఠీలో, నాకు మళ్ళా పానీ పాయిజేలు, నాకు నీళ్లు కావాలి బాబు, ఏమవుతుంది నాకు తాగడానికి నీళ్లు, 72 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం తాగడానికి నీళ్లు అనేది అదేదో వరంలాగా నాయకులు బిహేవ్ చేస్తూ ఉంటే నాకు ఇబ్బంది అనిపించింది. ఇదే నేను 2009లో మా చుట్టుపక్కల రాజకీయ నాయకులందరూ మీరు చావు పనిచేయండి మనం అధికారంలోకి వచ్చాక నీళ్ళు ఇస్తామని చెప్పండి అంటే నాకు నిజంగా అసహ్యం వేసింది ఆ మాట చెప్పడానికి. ఆవిడ అడుగుతుంది తక్షణంగా ఇమ్మని, ఆ రోజున నేర్చాను అధికారంలో ఎందుకు లేనని. వెళ్ళిపోయి ఆ రోజున అన్యమనస్కంగా వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే అదే పార్టీ రాజకీయ ప్రతినిధులతో మీటింగ్ ఉంటే బెల్లంపల్లిలో నా కళ్ళ ముందు ఒక మినరల్ వాటర్ బాటిల్ పెడితే తాగాలంటే ఆ గిరిజన తల్లి తాలూకు ఏడుపులు కన్నీళ్లు గుర్తొచ్చినట్టు, తాగలేకపోయాను నీళ్లు. ఒకటే కోరుకున్నాను ఆ రోజున, తండ్రి నాకు ఏదైనా ఒక భగవంతుణ్ణి తల్లిని కోరుకున్నాను, నాకు ఏదైనా చేసే ఆలోచన ఇవ్వు, ఏం చేయాలో తెలియట్లేదు, నేను తాగలేకపోతున్నా, ద్రోహం చేసినట్టుగా ఉంది నీళ్లు తాగాలంటే. ఒకవైపు గిరిజనులకి నీళ్లు లేవు, వాళ్ళు అడుగుతుంది నీళ్లు,
ఒక చిన్నపాటి తాండాలు, మూడు తాండాలు కలిపి ఒక చిన్నపాటి పోరు, మళ్ళీ దాంట్లో గొడవలు, నీళ్లు పడట్లేదు, ప్రభుత్వాలు లేవు, ప్రతినిధులు ఉన్నారు పట్టించుకోరు. ఆ రోజు నాకు ఒకటి అనిపించింది, వెంటనే నా స్నేహితుడికి ఫోన్ చేశాను, నేను డబ్బులు ఇస్తాను, ఒక బోరింగ్ ఏదైనా కొట్టించగలరా, ఒక బోరింగ్ కొడితే డబ్బులు వస్తాయా, నీళ్లు పడతాయా అంటే. ఆ రోజున నేను బోరింగ్ డబ్బులు ఇచ్చి మిగతా యాత్ర అయిపోయే లోపు నేను బోరింగ్ చేస్తే అక్కడ నీళ్లు పడ్డాయి, ఆ తల్లి దాహం తీరింది. ఆ రోజున ఒక వ్యక్తి, ఆ రోజు నేను ఆలోచించింది ఒకటే, ఒక వ్యక్తి తలుచుకుంటే దాహం తీర్చగలిగినప్పుడు, ఒక వ్యవస్థ తలుచుకుంటే, ఇంతమంది ఎమ్మెల్యేలు తలుచుకుంటే, ఇంతమంది ఎంపీలు తలుచుకుంటే ఎన్ని సమస్యలు అడ్రస్ చేయగలరు, ఎన్ని సమస్యలకు పరిష్కారం చూడగలరు. ఆ రోజు నిర్ణయించుకున్నా, భగవంతుడు ఒకటే కోరుకున్న, సినిమాలు వద్దు, వేల కోట్లు వద్దు, నాకు ప్రజలకు అండగా నిలబడే శక్తి ఇవ్వాలి. ఆ శక్తి కష్టాల మధ్య ఇచ్చాడు భగవంతుడు నాకు, మీకు ఆ శక్తి నన్ను ఈరోజు మిమ్మల్ని నిలబెట్టింది. మేనిఫెస్టో చేయడానికి ఐఏఎస్లు ఐపీఎస్లు మేధావులు కాదు, ప్రజల అవసరాలు గుర్తించాల్సింది. మేధావులు ఎప్పుడంటే ఇక్కడ నీళ్లు రావాలి, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ రావాలంటే అది ఎలా తవ్వాలి, ఇంజనీర్ పని, ఏ జీవో ప్రకారం ఇవ్వాలి ఒక ఐఏఎస్ పని, అభ్యంతరాలు గొడవలు లేకుండా చేయడం ఒక ఐపీఎస్ పని. కానీ అక్కడ నీళ్ళ అవసరం ఉందని చెప్పేది ప్రజలు చెప్తారు. పోరాట యాత్రలు నేను నేర్చుకుంది, మనిషికి తక్షణ అవసరం, అది మేము చూసింది. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగం, యువతకి ఎంత అండగా నిలబడాలని. అలాగే ఎన్ని రకాల అభివృద్ధి కావాలి, ఎంతమందికి అభివృద్ధి కావాలి, ఎంతమందికి వెల్ఫేర్ అనేది బడుగు బలహీన వర్గాలకు ఉంది, కొంత తెలుతా ఉంది. ఈ దేశంలో బాగా నిర్లక్ష్యానికి గురవుతుంది మధ్యతరగతి, పేదలతో పాటు బడుగు బలహీన వర్గాలతో పాటు మధ్యతరగతి ప్రజలు. వెల్ఫేర్ తీసుకునేంత సంక్షేమ కార్యక్రమాలు తీసుకునేంత డబ్బులు అంత పేదరికంలో ఉండరు. కానీ అసలు చీకు చింత లేని జీవితం ఉండే డబ్బున్న వాళ్ళ స్థాయి ఉండదు. ఒక పూట ఉండి ఒక నెల ఫీజు కట్టడానికి ఇంకో నెల ఫీజు కట్టలేని పరిస్థితులు, మధ్యతరగతి మనిషి కష్టాలు. ఇదే కాకినాడలో ఏమూలకెళ్ళినా ఈ సమస్యలతో పాటు దృష్టికి వచ్చింది లాండ్ ఆర్డర్. నా బిడ్డని నా కూతుర్ని బయటికి పంపిస్తే మా ఆడపడుచు ఇంటికి క్షేమంగా రావాలనుకునే సమాజం, ఇవన్నీ ముందుకొచ్చినాయి. ఈరోజున జనసేన ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి రైతు అండగా నిలబడటానికి మేము ఒకటే తీసుకున్నాం, రైతుకి సాగు సాయం అందించడానికి రుణం కదది, బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని జనసేన ప్రభుత్వం రాగానే ఒక్కొక్క రైతుకి ఎకరానికి 8,000 రూపాయలు సాగు సాయం అందిస్తాం.